సో ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం. చెన్నైలో ఇది టీ నగర్ అన్నమాట. సో టీ నగర్లో సత్యప్రియ గారి ఇంటి కోసం నేను మనం నిన్నటి నుంచి అన్వేషిస్తున్నాం. సో ప్రజెంట్ మనకి ఇంతవరకు ఇల్లు తెలియదు ఎక్కడున్నారు అని కూడా. సో ఒకసారి కనుక్కుందాం, ఇక్కడ వాచ్మెన్ ఉన్నారు, ఈ చిన్న స్ట్రీట్ కాబట్టి ఏమైనా ఐడియా ఉంటుందో ఒకసారి కనుక్కుందాం. అన్న, సత్యప్రియ అమ్మ వీడు తెలియమా? ఫస్ట్ తెలుగు అందాం సార్, పెళ్ళి అయిపో ఇదికి ముందు ఇంకదా ఇరుకారా? ఇంత పక్కన తెలుగు. ఓకే. సో ఇంతకుముందు అయితే ఇక్కడే ఉన్నారంట. ఇక్కడైతే ఇది బ్యాంక్ సెక్యూరిటీ కాబట్టి అడిగాము, ఇంతకుముందు ఇక్కడ ఉండిపోయారు అని చెప్పారు ఇక్కడ. సో ఒకసారి చూద్దాం పక్క స్ట్రీట్లో కానీ, లేకపోతే ఇంకెక్కడ మారారో తెలియట్లేదు, ఒకసారి కనుక్కుందాం. మా ఈ సుమన్ టీవీ అన్వేషణ టీం భాగంలో ఒకసారి సత్యప్రియ గారు ఎక్కడ ఉంటున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒకప్పుడు తెలుగులో అలరించిన నటి, చెన్నైలో సెటిల్ అయిపోయారని తెలుసు కానీ తెలుగు ప్రేక్షకులు చాలా దూరంగా ఉన్నారు, తెలుగులో కూడా ఏం యాక్ట్ చేయట్లేదు, అంత గొప్ప నటి ఇక్కడ ఎక్కడ ఉన్నారో ఒకసారి కనుక్కుందామన్న అన్వేషణలో భాగంగా మనం ఇప్పుడు చెన్నై వచ్చాం కాబట్టి లెట్స్ విల్ సీ. ఒకసారి మనం ముందుకు పోయి అడుగుదాం. సాయి ప్లీజ్ కమ్. మనం అన్వేషణలో భాగంలో సగం వరకు వచ్చేసాము, బట్ ఈ నాలుగు స్ట్రీట్లలో ఎక్కడ ఉంటున్నారని చెప్పి మనకు తెలిసింది. ఒకసారి ఇక్కడ పూలు అమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది సత్యప్రియ అమ్మ బాగా. ఒకసారి అడుగుదాం అమ్మ, ఇంకా సత్యప్రియ అమ్మ ఎంగిరికారు? పత్తి వీడి తల్లి. పత్తి వీడి తల్లి అన్నా ఒక 10 ఇళ్ళు తర్వాత ఉంటారు ఇదే స్ట్రీట్లో. సో ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం అడిగినట్లయితే చెప్తున్నారు అమ్మ ఇక్కడి నుంచి ఒక 10 ఇళ్ళు తర్వాతే ఉన్నారంట. ఎందుకంటే మనకు ఖచ్చితంగా తెలుసు పూలు అనేది ఆడవాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి, వాళ్ళు వచ్చినా రాకపోయినా కానీ ఒక సెలబ్రిటీ కాబట్టి వీళ్ళు అక్కడ ఇస్తారు కాబట్టి. సో కరెక్ట్గా చెప్పారు ఒక 10 ఇళ్ళు తర్వాత అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి సాయి. సో వీ కౌంట్ డౌన్, ఇక్కడ నుంచి మనం కౌంట్ చేసుకుంటా వెళ్దాం ఒకసారి. పది ఇళ్ళ తర్వాత అంటే ఆల్మోస్ట్ మనం ఇది 6 ఇళ్ళు అనుకుంటా. సో మనం ఎట్టకేళ్ళకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన దానికి ఫలితం అయితే దొరికింది. సత్యప్రియ గారు నిన్నటి నుంచి మనం ట్రై చేస్తున్నాం, బట్ ఈరోజు వాళ్ళు ఇల్లు ఎక్కడో తెలిసింది. అంటే మనం ఆల్రెడీ వేరే స్ట్రీట్కి వెళ్ళినప్పుడు చెప్పారు ఆమె ఇంత ముందు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు సినిమాలలో తెలుగు సినిమాలలో మానేసిన తర్వాత ఇంకొక ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయారు అని చెప్పారు. బట్ తెలియదు, చాలామంది యాక్ట్రెస్ ఒకప్పుడు ఇండస్ట్రీని వెళ్ళిన తర్వాత కనుమరుగైపోయారు తెలుగు ఇండస్ట్రీలో అంటే నిజమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా చాలా మంచి సినిమాలు చేసిన సత్యప్రియ గారు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారనే ఒక విషయం చాలా తక్కువ మందికే తెలుసు. సో మన అన్వేషణలో భాగంగా, సుమన్ టీవీ అన్వేషణలో భాగంగా ఈ స్ట్రీట్లో 10వ ఇంట్లో ఉన్నారని తెలిసింది. ఐ థింక్ దిస్ ఈజ్ 8th హౌస్. ఇది 10వ ఇల్లు అంటే ఇక్కడ 2 కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఒకటేమో చాలా రిచ్గా ఉంది, అంటే సత్యప్రియ గారు చేసిన సినిమాలు చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి మేబీ అలా ఇల్లు కట్టుకున్నారో అర్థం కావట్లేదు, లేదా చెన్నైలో చాలా ఓల్డ్ హౌస్లు కూడా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ మన వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి. ఒకసారి ఈ వాచ్మెన్ అడిగి తెలుసుకుందాం అన్న, సత్యప్రియ అమ్మ ఎంగిరికారు? ఇంద వీడు. సో ఇక్కడ లోపల ఉంటున్నారంట. సో సత్యప్రియ అమ్మ ఒళ్ళు ఇరుకారా ఇలా వెళ్ళిపోయిట్లేదు కార్లో? ఎంగిరికా ఆకారా? సో ఇప్పుడే సత్యప్రియ గారు బయటికి వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వాచ్మెన్ చెప్తున్నారు. సత్యప్రియ గారు, ఐఎమ్ సూపర్. సో మీ ఫోన్ నెంబర్ మారిపోయింది, నిన్నటి నుంచి మీ ఇంటి కోసం టీ నగర్లో గాలా వేస్తానే ఉన్నాను. చెప్తారు సో చాలా వరకు చాలా రిస్క్ అయింది మీ అడ్రస్ కనుక్కోవటం, ఫైనల్గా మీ ఇల్లు అయితే కనుక్కున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ బయలుదేరారు పొద్దున్నే? నేను మార్నింగ్ వాక్కి వెళ్తున్నా. ఓకే, సో మీతో పాటు నేను జాయిన్ అవ్వచ్చా? యా ఓకే డన్. సో ఫైనల్గా ద వెయిట్ ఈజ్ ఓవర్. సత్యప్రియ గారు ఎక్కడున్నారో మనకి తెలిసిపోయింది. సో ఇప్పటికి అదే గ్లామర్తో అదే కలర్. ఆ రోజుల్లో గయ్యాలి అత్త గయ్యాలి అమ్మ అంటే మనకు సూర్యవంశం, లాహిర్ లాహిర్లో ఈ సినిమాలు చూసుకుంటే మనకి ఏమే గుర్తొస్తారు. ఇప్పటికి అదే అందంతో ఉన్నారు. సో ఇప్పుడు నన్ను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళటమే కాదు టిఫిన్ కూడా ఇప్పిస్తా అన్నారు. సో బాగా టిఫిన్ ఎక్కడ ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడికి వెళ్దాం. హైదరాబాద్ సూపర్గా ఉంది, మీరు లేని హైదరాబాద్ ఎలా ఉంటుంది? అలనాటి అందాల తారలంతా చెన్నైలో సెటిల్ అయిపోతే ఎట్లా? మీరు మమ్మల్ని ఇక్కడ వదిలేశారు. సో మేము వదిలేసాం కానీ మీరు వదలకూడదు కదా. ఏంటి సత్యప్రియ గారు అల్లనాటి అందాల తరలి మొత్తం చెన్నైలో సెటిల్ అయిపోయారు, హైదరాబాద్ మర్చిపోయారంటే ఏం చెప్తారు? నేను మర్చిపోలేదు, కొంచెం ఇక్కడ బిజీగా ఉండడం వల్ల అక్కడ
రాలేకపోతున్నాం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మా ఏరియాలో వెంకటరమణమూర్తి గుడి చాలా ఫేమస్ అయ్యా. ఓకే, దండం పెట్టుకుంటావా? చాలా బాగా. ఇదో చూడు, ఇక్కడ చూడు, ఇదిగో అగో చూడు వెంకటరమణమూర్తి. మీ రొటీన్ వర్క్ ఏంటి? మార్నింగ్ వాక్ వెళ్లే ముందు వెంకటరమణమూర్తికి ఒక హలో చెప్పేసి, గుడ్ మార్నింగ్ చెప్పేసి బయలుదేరుతానమాట. సూపర్ సూపర్ సూపర్. అంటే ఇక్కడ బాగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు అన్నమాట. లగ్జరీ లైఫ్ అని చెప్పలేదు, చెప్పలేము, కానీ కంఫర్టబుల్ లైఫ్ ఉంది, హ్యాపీ లైఫ్ ఉంది. సత్యప్రియ గారు అంటే మాకు బాగా గుర్తొచ్చే మంచి మంచి సినిమాలు చెప్పుకోవచ్చు, అలానే విల్లి కలెక్టర్స్ వేసిన అలాంటి సినిమాలు కూడా చెప్పుకోవచ్చు. చెప్పుకోవచ్చు. అవును అవును, ఎందుకంటే రోజాలో భాషలో చాలా మంచి అమ్మ కదా. రోజా అమ్మని చూసి ఎవరు అసలు రేవతి అంటారు, ఆర్టిస్ట్ రేవతి ఉన్నారు కదా ఆవిడ అంటారు, ఆవిడకి ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం అన్నట. ఎందుకంటే వాళ్ళ అత్తగారులా ఉంటానంట, వాళ్ళ అత్తగారు అలాగే ఉంటారంట. అది చాలా మంచి క్యారెక్టర్స్ కూడా చేశాను, అదే సేమ్ టైం మీ అందరినీ భయపెట్టే క్యారెక్టర్స్ కూడా చేశాను. భయపడటం కాదు, చిన్నపిల్లలు మేము అదృపోయా. నన్ను నా పేరు చెప్పి భయపెట్టేవారా మీ అమ్మగారు వాళ్ళు? అమ్మో చాలా. అదిగో బూచాడు వస్తున్నాడు అన్నట్టుగా. అలాంటి అత్త రావాలి, నీకు అలాంటి అమ్మ రావాలి. అయ్యో కడవలే. సో ఫైనల్గా ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నారు తమిళ్లో మీరు? తమిళ్లో ఎట్ ప్రెసెంట్ సినిమాలు ఏమి స్టార్ట్ అవ్వలేదు పెద్దగా షూటింగ్స్, అందువల్ల సీరియల్స్ చేస్తున్నా. సీరియల్స్లో చాలా మంచి క్యారెక్టర్స్, అండ్ కూడా ఎక్కువగా వర్క్ చేయటం లేదు, ఎందుకంటే మళ్ళీ సడన్గా సినిమాలు ఏమన్నా వస్తే మనం ఇందులోంచి బయటపడలేం కదా, అందుకని చాలా లిమిటెడ్గా వర్క్ చేస్తున్నాను. సో ఎవరితో గొడవ అయిందా సత్యప్రియ గారు? దేనికి? ఆ రోజుల్లో అందాల తరాల మధ్య చాలా గొడవలు ఉన్నాయంట. నో నో నో, నువ్వు అందంగా ఉన్నావంటే మంచి రోజు చేస్తున్నాను. లేదు లేదు లేదు, అలాంటి గొడవలే లేవు. పోనీ మిమ్మల్ని బాగా, నా వరకు ఎలాంటి గొడవలు జరగలేదు ఎవరితో. నేను ఓకే. పోనీ వేరే వాళ్ళతో, వేరే హీరోయిన్స్కి జరిగిన గొడవలు ఏమైనా గుర్తున్నాయా మీకు? ఒక విషయం చాలా గుర్తుకొస్తుంది నువ్వు ఇది అడుగుతుంటే. యా, జన్మదిర్మల బంధం చేసేటప్పుడు హీరోయిన్ హీరోయిన్కి కాదు, వాణిశ్రీ గారికి కృష్ణ గారికి అసలు మాటలు లేవు. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ ప్రాబ్లం, బట్ వాళ్ళిద్దరికి మాటలే లేవు. బట్ అది ఆ పిక్చర్లో జన్మజన్మలుగా వాళ్ళు లవర్స్గా ఉన్నవాళ్ళు అనమాట. అలాంటి క్యారెక్టర్స్ మాట్లాడుకోని పరిస్థితుల్లో చేశారు ఆ క్యారెక్టర్స్. ఓకే, బట్ యూ షుడ్ సీ ఎంత బాగా చేశారో ఆ లవ్ సీన్స్ వాళ్ళు. అంటే మాట్లాడుకోవటం, మాట్లాడుకోవడం అనేది పర్సనల్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ప్రాబ్లం. ఆ రోజుల్లో ఏంటి ప్రాబ్లం అనేది మనకు తెలీదు, బట్ మాట్లాడుకోకుండా ఉండేంత ప్రాబ్లం ఉన్నప్పుడు అంత లవ్ సీన్స్ ఎంత క్లోజ్గా చేశారంటే యు కాంట్ ఇమాజిన్. ఓకే, హీరో హీరోయిన్ కంప్లీట్గా సినిమా అంతా మాట్లాడుకోకుండా సమ్ పర్సనల్ ప్రాబ్లం ఉండి అంత బాగా సినిమా వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ. యా సూపర్. అది చూసారా ఎంత ఎవర్గ్రీన్ న్యూస్ చెప్పారా మాకు. ఎస్ ఎస్, ఆ రోజుల్లో అంత కమిటెడ్గా ఉండేవాళ్ళం అన్నమాట. ఓకే ఓకే, ఈ రోజుల్లో అయితే నేను వాడితే యాక్ట్ చేయను ఠాట్ అనేసి వదిలేస్తారు అంతే కదా. ఎలా ఉంటారు అసలు వాణిశ్రీ గారు? వాణిశ్రీ గారు ఓపమా? కోపం ఏం కాదు, షీఈస్ ఏ వెరీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఈ మధ్య కూడా చాలాసార్లు కలిసాను నేను. ఓకే, వాళ్ళ సన్ పోయిన తర్వాత కలిసారా మీరు? లేదమ్మా, కలవలేదు. నాకు అది చాలా విచారకరమైన విషయం. ఆ విషయంలో నేను వెళ్ళి పలకరించాలని నాకు కొంచెం ఒక విధంగా భయమే అనుకోవచ్చు. అంటే ఎదుర్కోలేను అలాంటి పరిస్థితుల్ని, ఎదుర్కోలేను. అందువల్ల ఐ జస్ట్ ఐ థింక్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను కదా ఆవిడ ఫీలింగ్స్ గురించి, వాటి గురించి చెప్పాను అనుకుంటా. పెద్ద లాస్ అనుకోవచ్చు ఆమెకి, ఒకే కొడుకు. డెఫినెట్గా ఒకే కొడుకు ఒకే కూతురు, నాకు ఒకే కొడుకు ఒకే కూతురు. ఐ కెన్ డెఫినెట్లీ ఫీల్ the pain in her heart. అది కూడా లాక్డౌన్ లో జరిగింది, ఎవరు వెళ్ళలేని ఒక పరిస్థితి కూడా. తనే వెళ్ళలేదు, అమ్మే వెళ్ళలేదంటే అర్థం చేసుకోవచ్చు. వెరీ సాడ్. సో మనం మురుగన్ ఇడ్లీకి వచ్చాము అప్పుడే. సో ఇప్పుడు మనం మురుగన్ ఇడ్లీకి వచ్చాం సత్యప్రియ గారితో. మురుగన్ ఇడ్లీ కాదు, చెన్నై ఇడ్లీ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ అలనాటి అందాల తారా, ఇప్పటికీ అంతే అందంతో మురుగన్ ఇడ్లీకి మాకు వామ్ వెల్కమ్. ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఇక్కడ.